కమింగ్ టు డీటెయిల్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. 14 మంది సభ్యుల హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీ సెంట్రల్ విస్టా పునరాభివృద్ది ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టు పొందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులను ప్రారంభించనుంది. అరవై 64,500 చదరపు మీటర్ల పరిధిలో 971 కోట్ల వ్యయంతో కొత్త భవనం రూపుదాల్చనుంది. ప్రస్తుతం భవనం కంటే ఇది 17,000 చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కు చెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్ మొదటి 2 అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది. గుజరాత్కు చెందిన హెచ్సిపి సంస్థ ఆకృతిని రూపొందించగా టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2,000 మంది ప్రత్యక్షంగాను 9,000 మంది పరోక్షంగాను పాలు పంచుకుంటారు. 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు ఇందులో పాల్గొంటారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంచ్ గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు వంటివి ఏర్పాటు చేస్తారు. 2022 అక్టోబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంటుకు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తి భవన్ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటికల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక కార్యాలయాలు నిర్మించిస్తారు. పార్లమెంటు ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భ మార్గం ఏర్పాటు చేశారు.